హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని యుఎస్ స్టాక్ మార్కెట్లో షేర్స్ని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీ దగ్గర ఇండ్ మనీ అనే ఒక యాప్ అయితే ఉండాలన్నమాట. ఓకే, అది డీమార్ట్ అకౌంట్ టైపే. ఇప్పుడు చూడండి, మన ఇండియాలో ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే, ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, లైక్ ఏంజెల్ వన్, అప్ స్టాక్, జీరోదా ఇలాంటి డీమార్ట్ అకౌంట్లు అయితే ఓపెన్ చేసి పెట్టుకుంటాం కదా. అవి ఓపెన్ చేసుకున్నాకే కదా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయగలుగుతాం. అలానే యుఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇండ్ మనీ అనే ఒక యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇందులో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ పాన్ నెంబరు అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. బ్యాంక్ స్టేట్మెంట్, 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే అర్థమైపోతుంది. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి, నేను ఆల్రెడీ అయితే రిజిస్టర్ అయిపోయింది. ఇందులో మీరు చూడొచ్చు ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇన్వెస్ట్ చేసింది వచ్చేసి $22 అనమాట. ప్రజెంట్ 23.89 చూపిస్తుంది అన్నమాట. కరెంట్ రిటర్న్ వచ్చేసి మనకి 1.38. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే మనకి మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే, ఇందులో మన ఇండియన్ స్టాండర్డ్ టైంలో చూసుకుంటే 8 PM టు 2:30 AM ఈ మధ్యలో మనము షేర్స్ బై అండ్ సెల్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ నైట్ అంటే అక్కడ డే అవుతుంది కదా. యుఎస్ఏలో ఓపెన్ టైం చూసుకుంటే 9:30 AM టు 4 PM అన్నమాట. ఓకే, అక్కడ డే అన్నమాట. అంటే మనకి వాళ్ళకి 10 hours 30 minutes టైం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు నెట్ఫ్లిక్స్ అండ్ ఫైజర్లో అయితే నేను షేర్ని బై చేశాను అన్నమాట. యాపిల్ వచ్చేసి 0 ఉంది, ఆల్రెడీ సెల్ చేసేసాను, అది విడిచిపెట్టేయండి. ఇక్కడ మనం 1 షేర్ కొనాలంటే దగ్గర నెట్ఫ్లిక్స్లో 1 షేర్ కొనాలంటే మనకి 25,000 రూపాయలు 61 రూపాయలు కావాలి. అంటే చూడండి, $304 ఉంది. అంటే మన ప్రజెంట్ $1 ఎంత ఉంది, మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 82 రూపాయల 44 పైసలు ఉంది. అంటే 304 × 82.44 వేయండి. ఓకే, 25,000 61 రూపాయలు అయితే కావాలి 1 షేర్ కొనాలంటే. కాబట్టి మనం అంత అయితే పెట్టక్కర్లేదు, $1 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. యుఎస్ స్టాక్స్లో మెయిన్ బెనిఫిట్ అదే. మీరు ఫ్రాక్షన్స్లో కూడా షేర్స్ని కొనుక్కోవచ్చు అనమాట. ఆ మొత్తం షేర్లో చిన్న పార్ట్ అనేది మనకి ఇస్తారనమాట. మనం పెట్టే పెట్టుబడికి ఎంత అయితే వస్తుందో అంత ఇస్తారనమాట ఫ్రాక్షన్స్లో. ఓకే, క్లియర్ కదా. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ముందుగా మనీని యాడ్ చేసుకోవాలి. ఓకే, మనీని యాడ్ చేసుకున్నాక అప్పుడు మీరైతే బై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే సెల్ చేస్తాను, ఆల్రెడీ నా దాంట్లో ఉంది కదా, ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎలా సెల్ చేయాలో చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి నెట్ఫ్లిక్స్ దానిపైన క్లిక్ చేశారంటే బై సెల్ ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఎస్ఐపీలు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సెల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సెల్ పైన క్లిక్ చేశాను. నేను వచ్చేసి నెట్ఫ్లిక్స్లో $13 పెట్టాను. ఓకే, 13.64. ఓకే, ఇప్పుడైతే ఇవి సెల్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు డాలర్స్లోనే సెల్ చేయాల్సి ఉంటుంది. షేర్స్లో కొనలేదు కదా, డాలర్స్లో కొన్నాం కాబట్టి డాలర్స్లో పైన క్లిక్ చేసి డాలర్లు ఎన్ని డాలర్లు ఉన్నదన్నది అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, 13.64 వేస్తాను. ఓకే, ఇన్సఫిషియంట్ అని వస్తుంది. ఓకే, తగ్గించాలన్నమాట, ఒక డిజిట్ తగ్గించేస్తాను. 604 దగ్గర 0 వేస్తాను. ఓకే, ఓకే 0 పెట్టాను. ఓకే, ఇప్పుడైతే మీరు ప్లేస్ సెల్ ఆర్డర్ అని ఉంది కదా, ప్లేస్ సెల్ ఆర్డర్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఓకే, మనకైతే ఇప్పుడు సెల్ అయిపోయింది. చూడొచ్చు మీరు, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సోల్డ్ ఓకే షేర్స్ ఆఫ్ నెట్ఫ్లిక్స్. ఓకే, క్లియర్ కదా, మనకైతే సెల్ అయిపోయింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో సెల్ చేసాం కదా, ఆ $13 కూడా మనకి వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ వెంటనే మీరు ఇంకా వేరే ఏదైనా షేర్ని కొనాలనుకుంటే కనుక మళ్ళీ బై చేయొచ్చు. ఓకే, చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు $13 అయితే వ్యాలెట్లోనికి యాడ్ అయిపోయి. ఓకే, ఇక్కడ చూడొచ్చు $10 చూపిస్తుంది, ఆల్రెడీ మనం సెల్ చేసేసాం కదా. ఓకే, అయితే ఇక్కడ నెట్ఫ్లిక్స్ అక్కడ చూపిస్తుంది అంటే అందులో మనం 0.05 ఉండిపోయింది కదా ఇందాక, అందుకే అక్కడ అలా చూపిస్తుంది. ఓకే, అది విడిచిపెట్టేయండి. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇప్పటి వరకు సెల్ చేసేసాం. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు మళ్ళీ నేను బై చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫైజర్ ఉంది కదా, ఈ ఫైజర్లో ఇంకొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో ఫైజర్లో పెట్టాను, ఆల్రెడీ $10 ఉన్నాయి కదా. ఇప్పుడు $13 సెల్ చేశాను కదా. ఓకే, ఆ $13 మళ్ళీ ఫైజర్లో పెడదాం అనుకుంటున్నాను. అయితే మళ్ళీ ఫైజర్ పైన క్లిక్ చేస్తారు. ఓకే, అవి మళ్ళీ ఎంతలో కొనాలనుకుంటున్నారా మీరు, సపోజ్ వేరే దాంట్లో కొనాలనుకుంటే అక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఆపిల్ కావాలంటే ఆపిల్, అమెజాన్ కావాలి, మీకు నచ్చిన దాంట్లో అయితే కొనుక్కోవచ్చు. ఓకే, డాలర్స్ రూపంలో. నేనైతే ఫైజర్లో మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఈ ఫైజర్ పైన క్లిక్ చేస్తాను. ఓకే, బై పైన క్లిక్ చేశాక ఇక్కడ మీ ఇష్టం, మీరు మనీ ఎక్కువ ఉంది, డబ్బులు బాగా ఉన్నాయి అనుకుంటే మీరు షేర్స్ రూపంలో కొనుక్కోవచ్చు.
నేను జస్ట్ డాలర్స్ కొందామని తక్కువగా ఉన్నాయి కాబట్టి డాలర్ రూపంలో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, డాలర్లో కొంటున్నాను. అయితే షేర్స్ మీరు కొనాలనుకుంటే ఇక్కడ షేర్స్ వేస్తారు, ఇన్ని షేర్స్ అనేది ఇక్కడ మీరు అక్కడ వాల్యూలో షేర్స్ అనేవి ఎంటర్ చేస్తారన్నమాట. ఓకే, ఇన్ కేస్ మీ దగ్గర డాలర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ డాలర్స్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి మీరు ఎన్ని డాలర్లు అనేది అక్కడ ఎంటర్ చేస్తారు. ఓకే, ఎన్ని డాలర్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అన్ని డాలర్లు అయితే ఎంటర్ చేస్తారు. మీకు ఫ్రాక్షన్స్లో ఇస్తారనమాట, మీరు పెట్టిన దానికి ఎంత వస్తే అంతా మీకు ఫ్రాక్షన్స్లో వస్తాయన్నమాట. ఓకే, నేను వచ్చేసి అందులో సెల్ చేసేసాను కదా, అక్కడ వచ్చిన అమౌంట్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, 13.60. ఓకే, $13.60. ఓకే, ఇప్పుడు ప్లేస్ బై ఆర్డర్ ఉంది కదా కింది బాక్స్లో, దానిపైన క్లిక్ చేస్తారన్నమాట. క్లిక్ చేస్తే మనం చూడొచ్చు, కంగ్రాచులేషన్స్ రామకృష్ణ, యు ఆర్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ఫైజర్ ఇంక్. ఓకే, మనకైతే అందులో బై చేసేసాం. ఇప్పుడు ఇక్కడ అప్డేట్ కాలేదు, ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ రిఫ్రెష్ కొడితే ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది అన్నమాట. ప్రజెంట్ $10 చూపిస్తుంది కదా. ఓకే, యుఎస్ స్టాక్స్లో మనకు రావాలి ఎప్పుడైనా కానీ. ఓకే, యుఎస్ స్టాక్స్ పైన క్లిక్ చేసి మై స్టాక్స్ అని ఉంటుంది అనమాట, మై యుఎస్ స్టాక్స్ అని ఉంటుంది, ఇందులోనే చూపిస్తుంది అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ 23.74. ఓకే, యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫైజర్లోనే దగ్గర $23 పైన పెట్టాను, $23 పెట్టాను. ఓకే, అదన్నమాట. మీరు ఈ విధంగా యుఎస్ స్టాక్ మార్కెట్లో మీరు ఎందులో కావాలంటే అందులో, అమెజాన్లో కావాలంటే అమెజాన్లో, నెక్స్ట్ యాపిల్లో కావాలంటే యాపిల్లో, మీ ఇష్టం బెర్క్షైర్ హెత్వేలో కావాలంటే బెర్క్షైర్ హెత్వేలో, ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ డాలర్స్లో పెట్టుకోవచ్చు అన్నమాట. మీకు ఒక షేర్ వ్యాలల్లో ఉంటాయి కదా, అంత పెట్టు కొనలేం కదా, జస్ట్ మీరు డాలర్స్లో కూడా పెట్టి కొనుక్కోవచ్చు అనమాట. ఈ స్టాక్స్లో బెనిఫిట్, మెయిన్ బెనిఫిట్ అదే అన్నమాట. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, షేర్స్ బై చేయడానికి ముందు మనీని యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, యాడ్ మనీ పైన క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, మీరు మనీ యాడ్ చేసినప్పుడు మీకు జీరో ఎలాంటి కాస్ట్ అయితే ఉండదు, కాస్ట్ ఆఫ్ యాడింగ్ మనీ జీరో అని ఉంది కదా, ఎలాంటి ఛార్జెస్ అయితే మీకు ఛార్జ్ చేయరు. మీరు విత్డ్రా మనీ విత్డ్రా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా $5 అయితే మీకు మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. ఓకే, క్లియర్ కదా, అదన్నమాట. మీ ఎవరి దగ్గర అయినా కానీ మీకు ఐఎండి మనీ యాప్ లేకపోతే నేను కింద ఉంచుతాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇక్కడ చూడండి, మినిమమ్ 500 కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు వ్యాలెట్లో. ఓకే, జస్ట్ 500 కూడా యాడ్ చేసుకొని మీరైతే నచ్చిన దాంట్లో మీరు ఫ్రాక్షన్స్లో షేర్స్ని అయితే మీరు కొనుక్కోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఎన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. చివరిగా ఒక విషయం ఫ్రెండ్స్, ఎప్పుడైనా చిన్నగా వెళ్ళండి. ఓకే, తక్కువ పెట్టుకుంటూ వెళ్ళండి, ఒకేసారి ఎక్కువ పెట్టకండి, లాస్ అయిపోతారు, తెలియదు కదా అసలే ఏ స్టాక్ మార్కెట్ కాబట్టి, కొంచెం కేర్గా ఉండాలన్నమాట. ఓకే.